अथ एकादशी सर्ग दुंदुभि वृत्तांतं रामस्य वचनं श्रुत्वा हर्षपौरुषवर्धनं सुग्रीव पूजयांचक्रे राघवं प्रशंस्य च। రాఘవుడి మాటలు వింటే సుగ్రీవుడికి సంతోషం కలిగింది. సంతోషంతో పాటుగా తన పౌరుషాన్ని కూడా పెంచేటటువంటి మాటలు పెరిగాయి. అంచేటప్పుడు సుగ్రీవుడు రామచంద్రుని పూజించి ప్రశంసించాడు. అసంశయం ప్రజలైతే తీక్ష్ణైర్ మాతిగై శరై త్వందహే కుపితో రోకాన్ యుగాంత ఇవ భాస్కర. నీ సందేహం లేదు రామ, నీవు నీ బాణాలు ప్రజ్వలించే బాణాలు తీక్ష్ణమైనటువంటివి, మర్మాంగాలని కొడతాయవి ఆ బాణాలు. అంచేత నువ్వు కనుక కోపించినట్టయితే లోకాలన్నింటినీ యుగాంతంలో సూర్యుడు ఎలా దహిస్తాడో దహించగలవు. వారిన పౌరుషం ఎత్త తెచ్చ వీర్యం ధృతి చేయ తస్మ ఐకమ మనాశ్రుత్వ విధత్స ఎదనంతరం. వాలి పౌరుషము పురుషత్వం అంటే ఎంత బలము, అది హెచ్చవే ధైర్యము, అతని డిటర్మినేషను, అతని ఫోకస్, ఇవన్నీ కూడా విను. విన్న తర్వాత నువ్వు ఎలా చేయాలన్నది ఆలోచిద్దాము. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపిచోత్తరం క్రామత్య మదితే సూర్యే వాలి వ్యపగత క్రమ. వాలి ముందు పశ్చిమ సముద్రంలోకి, తర్వాత తూర్పు సముద్రంలోకి, దక్షిణ సముద్రంలోను, ఉత్తర సముద్రంలోను సూర్యుడు లేవక సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి వచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఏమీ శ్రమ లేకుండా అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వం ఉత్తిప్యతరస ప్రతిగృహ్ణాత్ ప్రతి వీర్యవాన్. తర్వాత అతను ఎక్సర్సైజ్ ఏం చేస్తాడంటే వ్యాయామం పర్వతం మీద ఉన్నటువంటి శిఖరాల మీదకి వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి వాటి పెద్ద పెద్ద రాళ్ళని ఆ శిఖరాలని బంతిల్లా పైకి ఎగరేసి జగిల్ చేస్తాట. బహవ సారవంతశ్చ వనేషి విధాద్రుమ వారినాతర సాభగ్న బ్రహ్మ ప్రధేయత ఆత్మన. అలాగే ఆ సముద్ర వనంలో పెద్ద పెద్ద చెట్లని, బాగా బలమైన చెట్లని, చేవదేలిన చెట్లని ఒక్క క్షణంలో విరగొట్టేస్తాడు. మహిషో దుందువిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధారయామాస వీర్యవాన్. ఒకప్పుడు ఒక దుందుభి అనేటటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అది మహిష రూపం, మహిష అంటే గేదె, దున్నపోత అనుకోండి, దున్నపోత రూపంలో ఉండేవాడు. అతని కైలాసశిఖరంగా అతని శరీరం కైలాస శిఖరం అంత ఉంది. అది ఆ 1000 ఏనుగుల బలం ఉంది అతనికి. వీర్యోత్సేకేన దుష్టాత్మ పరదా వరదానాచ్యమోహిత జగామసు మహాకాయ సముద్రం సరితాంపతిం. అతనికి ఒళ్ళు పొగరెక్కిపోయి వెళ్ళి సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి సముద్రంతో వెళ్ళి నేను నువ్వు నాతో యుద్ధానికి రా అన్నాడు సముద్రుని. ఊర్మిమంతం అతిక్రమ్య సాగరం రత్న సంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చేతి తమోచ మహార్ణవం. ఆ సముద్రం కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత సముద్రుడు బయటకు వచ్చి దుందుపితోటి ఇలా అన్నట్ట, తత సముద్రో ధర్మాత్మ సముత్య మహాబల అబర్వేత్ వచనం రాజన్ అసురం కాలచోదితం. ఆ సముద్రుడు బయటకు వచ్చి అతనితో మాట్లాడాడు. ఈ అసురుడికి ఇక్కడి కాలం చెల్లిపోయిందన్న నిర్ణయంతో ఇలా చెప్పాడు. సమర్థో నా అస్మితే ధాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం ధాచాభిదాశామి ఎస్తే యుద్ధం ప్రదాశ్యతి. ఓ యుద్ధంలో బాగా నేర్పున్నటువంటి వాడా, నేను నీతో యుద్ధం చెయ్యలేను, నీతో ఎవరు చేయగలరో చెప్తాను విను. శైలరాజో మహారణ్య తపస్వి శరణం వరం శంకర శత్రు శశురో నామ్న హిమవానితి విశ్రుత. పర్వతాలన్నింటికి రాజు గొప్ప మహారణ్యాలు ఉన్నాయి, ఆయన మీద ఉన్న మహారణ్యాలు అన్నింటి మీద తపస్సు చేసుకునే ఋషులందరికీ అది శరణిస్తాడు. ఆయన శివుడికి సాక్షాత్ మామగారు, ఆయన పేరు హిమవంతుడు. గృహ ప్రసరణోపేతో బహుకందర నిర్జరాస సమర్థ స్థవ ప్రీతిం ఆతులాం కర్తు మహావుహవే. ఆగో, ఆయన చాలా గుహలుంటాయి, బహా కందరాలుంటాయి, బిలాలుంటాయి. అతడు నీతోటి సమర్థుడు యుద్ధం చేయడానికి సంతోషంగా నువ్వు ఆయన దగ్గరికి వెళితే చేస్తాడు. తం భీత ఇతి జ్ఞాయ సముద్ర మసురోత్తమ హిమద్వన మాగచ్చాత్ శరశ్చాదివచ్యుత. నువ్వు పిరికివాడివి అని చెప్పేసి సముద్రుని అనుకుని అక్కడి నుంచి వచ్చేసాడు ఆ అసురుడు. వచ్చేసి హిమాలయ పర్వతంలో అరణ్యానికి వచ్చేసాడు. విడిచినటువంటి బాణంలా వచ్చేసాడు.
స్పీడ్గా. తతస్తి గిరేశ్వేత గజేంద్ర విపులాశిల శిక్షే బహుధా భూమో దుందుబిర్ విననాదచ. అక్కడ అక్కడ చేరి అక్కడ హిమవత్పర్వతానికి చేరి అక్కడి నుంచి ఒక మత్తెక్కిన ఏనుగులాగా ఆ తెల్లటి కొండలను చూస్తూ ఆ కొండల మీద ఉన్నటి రాళ్ళనన్నింటినీ విసిరివేస్తూ బాగా గర్జించాడు. తత శ్వేతాంబురాకార సిమ్య ప్రీతికరాకృతి హిమవాన్ అపరీతివాక్యం సయవ శిఖరే స్థిత. అప్పుడు హిమవంతుడు కూడా మనిషి రూపం దాల్చి అక్కడికి వచ్చి శిఖరం మీద నుంచుని చేతులు కట్టుకుని చెప్పాడు. టేస్ట్ మరసి మామ్నత్వం దుందుభేర్ ధర్మవత్సల రణకర్మ సుకలుశిల తపస్వి శరణమ్యహం. నువ్వు నన్ను బాధించకయ్యా దుందుభి, నువ్వు ధర్మవత్సలుడివి, నీకు నువ్వు రణంలో యుద్ధంలో చాలా కుశలమైనటువంటి వాడివి, నేను మాత్రం ఏదో తపస్సుకి మాత్రమే శరణమిస్తాను, నేను అంత కుశలుని కాను నీ యుద్ధంలో చేయడానికి. తస్సి తద్వినృత్వా గిరిరాజస్ ధీమత వాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంవృక్తలోచన. ఆ మాటలు విని ఆ పర్వతరాజుతోటి దుందుభి అన్నాడు బాగా కోపంతో ఎర్రబడిన కళ్ళతోటి, ఎది యుద్ధే అసమర్థస్వం మద్భయాద్య విరుద్ధ్యమ తమాచక్ష ప్రదద్యాన్మే యో అద్య యుద్ధం యుత్సత. నువ్వు నాతో యుద్ధం చేయడానికి అసమర్థుడైతే నా భయం మీద సరే, నాతోటి యుద్ధం చేయగలిగేవాడు ఎవడో, నాకు యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉండేవాడు ఎవడో వాడి పేరు చెప్పు అన్నాడు. హిమవాన్ అభరవేద్వాక్యం సుత్రవాక్య విశారద నుక్త పూర్వం ధర్మాత్మ క్రోధాత్మ సురోత్తమ. ఆ హిమవంతుడు మాటలు చెప్పడంలో చాలా కుశలత కలవాడు అని చేత ఆ ధర్మాత్ముడు ఈ క్రోధంతో ఉన్న అసురుడితో చెప్పాడు. వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతులు పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధామతుల ప్రభాం. ఒక మహాప్రాజ్ఞుడు ఉన్నాడయ్యా వాలి అనేటటువంటి వాడు, ఆయన ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు. ఆయన కిష్కిందలో ఉంటాడు, చాలా తేజస్సుతో ఉంటాడు. స సమర్థ మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద ద్వంద్వ యుద్ధం మహాధాతు సమచే నముచేరివ వాసవ. ఆయన నీతోటి ద్వంద్వ యుద్ధం చేయడానికి సమర్థుడు. ఎలా చేయగలడంటే నముచికి వా ఇంద్రుడికి యుద్ధం ఎలా జరిగిందో అలా జరుగుతుంది మీ ఇద్దరికి. తం శీఘ్రం అభ్యచ్చత్వం ఎది యుద్ధం ఏచ్చసి నహే దుర్ధర్షణో నిత్యం శూర సమర కర్మణి. నీ కనుక ఇష్టం ఉన్నట్టయితే అతని దగ్గరికి వెళ్ళు, ఆయన్ని ఇంతవరకు ఎవరు ఓడించలేదు వాళ్ళని, జత నువ్వు కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. శ్రుత్వా హిమతో వాక్యం క్రోధావిష్టసదుంతుభి జగామతాం పురీం తస్య కిష్కింధాం వాలినస్తదా. ఆ మాట విన్నాడు, పొగరెక్కిపోయినాడు దుందుభి, వెంటనే కిష్కింధకు వచ్చేశాడు వాళ్ళ దగ్గరికి. దారియన్ మహిషం రూపం తీక్ష్ణశృంగో భయావహ ప్రావృషీవ మహామేఘ తోయ పూర్ణో నభస్థలే. ఆయన అప్పుడు దున్నపోతు రూపం పెట్టుకున్నాడు, చాలా పదునైనటువంటి తీక్ష్ణమైనటువంటి కొమ్ములతో ఉన్నాడు, భయం కలిగిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే ఆకాశంలో నీరు నిండిన మేఘంలాగంటే వానాకాల మేఘంలా జీమూతంలా నల్లగా ఉన్నాడు. తత్తస్థ ద్వారమాగమ్య కిష్కింధాయ మహాబల సదర్ధ కంపయన్ భూమి దుందుభిర్ దుందుభిర్ యథా. అక్కడికి కిష్కిందకు వచ్చేసాడు, కిష్కింద ద్వారానికి వచ్చాడు, పోర్టల్కి. అక్కడికి వచ్చి భూమిని తన గుట్టలతోటి చేస్తూ దుందుభి స్వనం వచ్చేలాగా గోలు చేశాడు. సమీపస్థాన్ ధృమాన్ భంజన్ సమీపసుధాం ధారయన్ ఖురై నిష్విషాణే ఓలిఖన్ దర్ప తద్వారం దిరదో యథా. అక్కడ ఉన్నటువంటి చెట్లని వాటిని తన కొమ్ములతోటి పాడు చేస్తూ ఆ గిట్టలతోటి అది చేస్తూ ఆ ద్వారం ఏది ఆ పోర్టల్ని కిష్కిందా నగరానికి ఉన్న పోర్టల్ని కూడా విరగొట్టాడు. అంతఃపుర గతోవాలి శ్రుత్వా శబ్దం అమర్షణ నిష్పపాత శాస్త్రీభి తారాభిరవ చంద్రమ. ఆ అంతఃపురంలో ఉన్నాడు వాలి, ఆ శబ్దం వినపడినప్పుడు ఆయన స్త్రీలతో ఉన్నాడు, స్త్రీలతో కూడి నక్షత్రాలతో ఉన్నటువంటి చంద్రుల్లా ఉన్నాడు. ఆయన వచ్చాడు. మితం వ్యక్తాక్షరపదం తమువాచ ధదుందుభి హరిణాం ఈశ్వరో వాలి సర్వేషాం సంపనచారిణాం. వనంలో ఉండేటువంటి అన్ని వానరాలకి అంటే ఆ ఒక్క కిష్కిందులోనే కాదు, మొత్తం ఎక్కడ కోతులున్నా కానీ ఆయన రాజే. ఆ రాజుగారు ఆ బయటకు వచ్చి దుందుభిని చూసి ఇలా చెప్పాడు. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు ఆయన. కిమర్థం నగరద్వారం ఇదం రుధ్వా వినర్ధసి దుందుభే విధితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. నువ్వు ఏం పర్పస్ కోసం ఏం ఆశించినవి ఈ నగరద్వారాన్ని ఇలా పాడు చేసావయ్యా,
దుందుబి నీకు నా నా గురించి తెలిసినట్టయితే నీ ప్రాణాలు రక్షించుకో. తస్య తత్వజనుత్వ వానరేంద్రస్య ధీమత వాచి దుందుభ్రవాక్యం రోషాత్ సంరక్త లోచన. ఆ వానరేంద్రుడు మాట్లాడిన వాటి మాటలు విని ఆ దుందుబికి కోపం వచ్చింది. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతోటి అన్నాడు, నత్వం స్త్రీ సన్నిధో వీర వచనం భక్తుమర్హసి మమ యుద్ధం ప్రయాచ్ఛాద్య తతో జాస్యామి తే బలం. నువ్వు నీ ఆడవాళ్ళ ముందు ప్రగల్భాలు పలకడం కాదయ్యా, నాతో యుద్ధం చెయ్యి, ఆ తర్వాత నీ బలం ఏంటో తెలుసుకుంటా అన్నాడు. అథవా ధారయిష్యామి క్రోధమజ్జనే నిశామి మాం గృహితాం బుధే స్వైరం కామభోగేషు అనర. లేదంటావా నేను నా కోపాన్ని కొద్దిసేపు ఆగుతాను, రాత్రి అంతాను నువ్వు ఇంటికి వెళ్ళి ఆ స్త్రీలందరితోటి హాయిగా నీ కామభోగాలన్నీ అనుభవించి మళ్ళీ వెనకరా వానరా అన్నాడు. దీతాం సంప్రదానంచ పరిశ్వజ్యచ వానరాన్ సర్వశాఖా మృగేందస్తుం సంపాదే సుజనాన్. నువ్వు వెళ్ళి నీ టైం ఇస్తున్నాను, నేను వెళ్ళు, వెళ్ళి నీ వానరులందరినీ కౌగిలించుకో, నీ ఆత్మీయులందరినీ చూసుకో, వాళ్ళందరి దగ్గర వీడుకోలు తీసుకుని మళ్ళీ రా, వానరులందరి దగ్గర అప్పుడు చూద్దాం అన్నాడు. సుదృష్టాం కురుకిష్కిందాం కురుష్యాత్మ సమంపునే క్రీడస్వచ్ఛ శాస్త్రీవి హంతే దర్పనాశన. నువ్వు చక్కగా నీ కిష్కిందా నగరం ఒక్కసారి ఆఖరిసారి చూసుకో, నీ స్త్రీలందరితోటి ఆడుకో, నీ దర్పాన్నంతటిని నీ నాశనం చేసేస్తాను అన్నాడు. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రోహితం రహితం వృషం హన్యాత్స భ్రూణహాలోకే తద్విధం మదమోహితం. నువ్వు మత్తంతో మత్తు ఎక్కిపోయి ఉన్నావు, నిద్ర కూడా సరిగా లేదు, స్త్రీల మధ్యలో ఉన్నావు, అటువంటి వాళ్ళని చంపడం భ్రూణహత్య చేసినట్టే. ఇది నిజమైన శ్లోకమే. ఇది దుందుబి చెప్పినా కానీ మీకు అన్ని ధర్మశాస్త్రాల్లోనే కనపడుతుంది. ఎవరైనా కామక్రీడలో ఉంటే వాళ్ళని చంపకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా పాములు మెసికి మసగలాడుతూ కనపడితే అందరూ చెప్తారు దూరంగా వెళ్ళండి అని. అలాగే కుక్కలు కూడా చేస్తూ ఉంటే వాటిని ఏం చేయకుండా దూరంగా పొండరా అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ అది మహాపాపం. అది ఆ కార్యం సృష్టి కార్యం అంటారు. ఎందుకు చేయకూడదు అంటే ఇది సృష్టి కార్యం, సృష్టి కోసం చేసేటువంటి కార్యం అది, దాన్ని పాడు చేయకూడదు. అదే దుందుబి కూడా ఆ ధర్మ కార్యాన్ని వాక్యాన్ని చెప్తున్నాడు. నా ప్రహస్యా బ్రవీన్మందం క్రోధాత్తం అనురో అసురోత్తమం విసృజితా స్త్రీయ సర్వ తారా ప్రభృతి కాస్తద. అది చూసి నవ్వాడు వాలి. అసురుడి మాటలు విని వాలి కొంచెం వేళాకోళంగా నవ్వాడు. ఆయన స్త్రీలందరినీ పంపించేశాడు, తారతోటి వాళ్ళని తారని వాళ్ళని కూడా అందరినీ పంపించేశాడు. మత్తో మితి మామంస్తా యుద్ధభీతో అసి సంయుగే మదో అయం సంప్రహారే అస్మిన్ వీర పానం సమర్పతాం. దుందుబీని కనుక నీ ధైర్యం ఉన్నట్టయితే రా, యుద్ధం చేద్దాం. నీకు యుద్ధంలో భయం లేకపోతే రా, భయం చేద్దాం. నేను ఏదో మత్తిల్లు ఉన్నానో నాకేం జాలి చూపించక్కర్లేదు. నేను చేసినది ఆర్డినరీ ఇది కాదు, వీరపానం. వీరపానం అంటే నా వీరత్వాన్ని పెంచేటటువంటి పానం చేశాను అన్నాడు. తమేవ ముక్తాసంకృద్ధో మాలాముత్తిప్య కాంచనీం పిత్రాదత్తం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్టత. అప్పుడు ఆయన వెంటర్ చేసి దేవేంద్రుడు ఆయనకు ఇచ్చాడు ఒక హారం, ఆ మెడలో వేసుకున్నాడు. వేసుకుని యుద్ధం కోసం గోచి బిగించి రెడీ అయిపోయాడు. నిశానయోర్ గృహీత్వాతం దుందుభి గిరిసన్నిభం అవిద్యత తదావాలి నినదం కవికుంజర. అప్పుడు వెళ్ళి వెంటనే ఆ దుందుభి కొమ్ములను పట్టుకుని కింద పడేసి కొట్టి బ్రహ్మాండంగా గర్జించాడు. వ్యాలీ వ్యాపాదయాంచక్రే ససర్జ మహాస్వనం శ్రోత్రాభ్యం అదరక్తంతో తస్య శుశిరావాప్యత. అలా కొట్టేటప్పటికే దుందుబి కూడా ఆ చెవుల్లోంచి రక్తం వచ్చేసింది దుందుబికి. తయోస్తు క్రోధ సంబద్ధాత్ పరస్పర జయేషినో యుద్ధం సంభవో ఘోరం దుందుభేర్ వానరస్యచ. వాళ్ళిద్దరికీ దుందుబికి కూడా చాలా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెగ్గుదామని చెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు కలబడ్డారు. ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వాళ్ళిద్దరికి, దుందుబికిని వానరుడికి. ఆయుధ్యత తదావాలి శత్రు చక్రతుల్య పరాక్రమ ముష్టిభేర్ జానుభిశ్చైవ శిలాభిపాతపైస్తుద. వాలి గొప్ప పరాక్రమం ఉంటాడు, ఇంద్రుడితో సమానమ పరాక్రమం. గుద్దులు గుద్దాడు, మోకాళ్ళతో పొడిచాడు, రాళ్లతోటి కొట్టాడు, చెట్లు కూడా పీకి కొట్టాడు. పరస్పరం ఘనతోస్తత్ర వానరాసురయోస్తద అసీదసురు యుద్ధే చక్రసు మాసునుర్వ్యవర్ధత. వాళ్ళలా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ
రాక్షసుడు వానరుడు దుందుభీర వానరుడు ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళిద్దరు నెగ్గుతూ ఇంద్రుడు శత్రు రాక్షసుడికి మధ్య జరిగినట్టుగా జరిగింది యుద్ధం. వ్యాపార వీర్యధైర్యశ్చ పరీక్షీణం పరాక్రమే తంతు దుందుభీర్ముత్పాట్య ధరణ్యం అభ్యపాత ఎత్. పోరాటం జరిగి కొద్దీ వాళ్ళకి స్టామినా ఎక్కువ, దుందుబికి అంత స్టామినా లేదు. మెల్లిమెల్లిగా దుందుబి కొద్ది కొద్దిగా బలహీనపడిపోయాడు. ఆయన పరాక్రమం కూడా క్షీణించిపోతోంది, అంత ఎదర చేయలేకపోతున్నాడు. అప్పుడు వాలి వాడిని ఎత్తి నేలకేసి కొట్టాడు. యుద్ధ ప్రాణే హరే తస్మిన్ నిష్పిష్టో దుందుభిస్తదా పపాత చ మహాకాయ క్షితో పంచత్వమాగత. ఆ కొట్టేటప్పటికి వాలికి కింద పడ్డాడు, కింద పడి పిండి పిండి అయిపోయాడు. ఆ ప్రాణాలని విడిచేశాడు. తన్ తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. అప్పుడు అలా చచ్చి పడినటువంటి దుంది కళ్యాపురాన్ని తీసుకుని వాలి తన చేతితో పైకెత్తి ఒక్క తిప్పు తిప్పి ఒక విసిరేస్తే యోజన దూరం వెళ్ళి పడింది అది. తస్య వేగాస్త్రవిద్ధస్య వక్త్రాత్ శిక్షతజ బిందవ ప్రపేతుర్ మారుతో క్షిప్త మతంగాశ్రమం పతి. ఆయన అలా విసిరేసేటప్పటికి ఆ శవం అలా వెళ్ళిపోతుంటే అది ఇంకా అప్పుడే చచ్చిపోయింది అని చేత నోట్లోంచి రక్తం కారుతుంది. ఆ రక్తం కారుతున్న రక్తబిందువులు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడ్డాయి. తాందృష్టాపతి తాంసస్య మునిశోణిత పురుష క్రుద్ధస్థతన మహాభాగా చింతయామాసకోన్వయం. ఆ ఆకాశం నుంచి మతంగ మహాముని తనమి పడింది రక్తం, రక్తబిందువులు పడింది చూసి చాలా కోపం వచ్చింది. దానికి అపరిశుద్ధుడు అయిపోయాడు. దొండపోత రక్తం పడితే మరి అంతే కదా. ఆయన చాలా కోపం వచ్చి ఆలోచించాడు ఎవరు చేశారని. ఏనాహం సహసా స్పృష్ట శోణితేన దురాత్మ కోయం దురాత్మా దుర్బుద్ధి అకృతాత్మా చ బాలిష. ఎవడికి ఇలాంటిది రక్తం విసిరాడు దేవాడు, దేవుడు దురాత్ముడు. ఆ దురాత్ముడు దుర్బుద్ధి, వాడికి ఇలాంటి పనులు చేయకూడని పనులు చేసిన వాడు, వాడు మూర్ఖుడు. ఇచ్చిత్వాధని నిష్క్రమ్య దదర్శ మునిపొంగువ మహిషం పర్వతాకారం గతాసుం నిపతితం భువి. ఆయన బయటకు వచ్చి చూసేటప్పటికీ అక్కడ పెద్ద పర్వతాకారుల నుండి దున్నపోతూ అక్కడ శరీరం పడుంది. అక్కడ సత్విజ్ఞాయ తపస వానరేణ కృతం హితత్ ఉత్సజ్య మహాశాసం శాపం క్షేత్రం నాభిన్ బాలినం ప్రతి. ఆయన చూసేటప్పటికీ ఆయన తపస్సు చేత ఆయన దివ్య దృష్టితోటి ఏం జరిగిందో తెలుసుకుని మహా గొప్ప శాపాన్ని వాలికి ఇచ్చేశాడు. హితేనా ప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వధో భవేత్ వనం మత్సంశ్రయమైన దూషితం రుధిరస్వనై సంభగ్న పాదపాశ్చేమే క్షిపతే హాసురేంతను సమంతాద్ యోజనం పూర్ణం ఆశ్రమం మామకమ్యది ఆగమిషితి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. నా ఇలాగ నా బనాన్నంతటిని అపవిత్రం చేసేశాడు ఈ రక్తంతో. తన ఒళ్ళు పొగరెత్తిపోయి చెట్లన్నీ కూడా పాడయ్యాయి. అందుచేత నా ఆశ్రమానికి ఒక యోజన దూరంలో వచ్చినట్టయితే వాడికి ఇంకా భవిష్యత్తు ఉండదు, పోతాడు. ఏచాపి సచివాస్తస్య శ్రిష్ట మామకమ్మనం సచితైర్హ వాస్తవ్యం శృత్వాయాంతు యథాసుఖం. వాళ్ళు కూడా ఆయన కూడా ఆయన కానీ ఆయన మంత్రులు కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడి నుంచి లేదు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు మాత్రం ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళు వెళ్ళిపోవాలి వెంటనే, వెళితే సుఖంగా ఉంటారు, ఉన్నారో కుదరదు ఇక్కడ అని శాపం పెట్టాడు. ఎదితే హసీహ తిష్టంతి శపిషితే తానపి ధ్రువం అనే అస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పరిరక్షతే నై స్వనాన్నంతటి నా పుత్రుడిని రక్షించుకున్నట్టు రక్షించుకుంటున్నాను అని చేత వాళ్ళు కనుక వీళ్ళు అక్కడ ప్రతి వారి పక్షానికి చెందిన వాళ్ళు ఎవరిని ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళని కూడా చెప్పిస్తాను, ఇందులో డౌట్ లేదు అన్నాడు. పత్రాంకుర వినాశాయ ఫలమూలాభావాయ చ దివి దివసస్యాస్య మర్యాద యంద్రష్ట్వాశో అశ్మి వానరం బహువర్ష శాస్త్రాన్ని సవైశైలో భవిష్యతి. వాళ్ళందరికీ ఒక్క రోజు గడువు ఇస్తున్నాను, రేపటి నుంచి వాళ్ళు ఏ ఎవరైనా ఏ వానరుడు వాళ్ళు ఆయన వారి తరఫు వాళ్ళు కనపడినా కానీ ఇక్కడికి వస్తే వేల కొద్ది సంవత్సరాలు శిలలైపడి ఉంటారు అన్నాడు. తతస్తే వానరాశత్వం గిరిం సమీ ముని సమీరితాం నిశ్చక్రము తస్మాత్ తాను దృష్టా వాళ్ళిరబ్రవీత. మాటలు విన్నవాళ్ళంతా వానరులంతా చూసి పరిగెత్తిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు చెప్పారు. కింభవంత సమప్త సమస్తాశ్చ మతంగ వనవాసిన మత్ సమీపం అనుప్రాప్త అభిస్వస్తి వనౌకసాం. వాళ్ళందరూ వెళ్ళేటప్పటికి వాళ్ళు అన్నాడు, ఏంటి మీరందరూ మతంగ వనంలో ఉంటారు కదా, ఎందుకు పారిపోయి వచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. తతస్తే కారణం సర్వం తదాశాసం చ వాలినా
శశంసుర్ వానరా సర్వే వాలిని హేమమాలిని ఆ బంగారు మాల ధరించినటువంటి హారం ధరించినటువంటి వాళ్ళకి వాళ్ళందరూ కూడా మొత్తం కారణమంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. ఏతచ్చుత్వా తదావాలి వచనం మానరేరితం సమహర్షిన్ తదా ఆసాద్యాయ అర్చితే స్మృతాంజలి. ఆ మాటలు విని వెంటనే వాలి ఆ వానర మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి కృత అంజలి ఘటించి అన్నీ వేడుకున్నాడు. మహర్షి తమనాదృత్య ప్రవేశాశ్రమం తదా శాపధారణ భీతస్తు వాలి విహవలతాంగత. ఆ మహాముని ఆయన బాలి యొక్క మాటల్ని ఒప్పుకోలేదు, ఒప్పుకోక ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. దాంతటి వాలి ఎదరికెడితే ఏమవుతుందో అని చెప్పి భయపడిపోయాడు. తత్శాప భయార్భీత ఋషముఖం మహాగిరిం ప్రవేష్టం నేచ్చతి హరి దృష్టం వాపి నరేశ్వర అని చేత అప్పటి నుంచి ఆ శాప భయంతో ఋషిముఖ పర్వతం మీదకి వాలి రాడు. వానరరాజైన వాలి రాడు భయం శాప భయం చేత. తస్య ఆ ప్రవేశం జ్ఞాత్వా అహం ఇదం రామ మహావనం విచరామి మహామాత్యు విషాదేన వివర్జిత అని చేత ఇక్కడ వాలి రాడని తెలుసుకున్నాను. ఓ రామచంద్ర, ఈ మహావేనంలో నేను ఇక్కడ ఉంటున్నాను అన్న మంత్రులతో సహా. ఏషో అస్తి నిశ్చయస్తస్య దుందుభే సంప్రకాశితే వీర్యోత్సేకాన్ని రస్తస్య గిరిగూటోపమహాన్. అప్పుడు అలా దుందుభిని చూపించాడు. ఇదిగో దుందుభి యొక్క అస్థి పంజరం ఇక్కడ ఉంది, ఎంతుందో చూడు, ఒక కొండలా ఉంది అన్నాడు. దాన్నే విసిరేశాడు వాలి ఒక కాలుతోటి చేతులతోటి పట్టుకుని విసిరేశాడు. ఇమేచి విపులాసాల సప్తశాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్ర ఇతు మోజస. ఇగో ఇక్కడ ఏడు సాల వృక్షాలున్నాయి, చాలా పెద్ద వృక్షాలు, చాలా బలమైన వృక్షాలు. ఆ కొమ్మలు ఎంతో దూరం వ్యాపించున్నాయి. వీటిలన్నిటిని ఒక్క దెబ్బతోటి బలంగా ఊపేవాడు. వాటి ఊపినప్పుడు వాళ్ళ ఆ చెట్ల యొక్క ఏడు చెట్ల యొక్క ఆకులు కూడా ఒక్కసారి రాలిపోయేవాడిని ఊపేటప్పటికీ అని చెప్పాడు. ఏతదస్య అసమం వీర్యం మయారామ ప్రకీర్తితం కథంతు వాలినం హంతుం సమరే శిక్షసే నృప. ఓ రామచంద్ర, వాలి బలం ఇదయ్యా, ఇటువంటి వాలిని నువ్వు చంపడానికి సమర్థమని నువ్వు ఎలా చేస్తాననుకుంటున్నావు ఓ రాజా? తథా బ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణం అబ్రవీత్ కస్మిన్ కర్మని నిర్వృత్తే శ్రద్ధ్యా వాలిన అవధం. అప్పుడు లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు వాలితోటి, ఓ సుగ్రీవా, నువ్వు వాలిని చంపగలడని రాముడు నీకు నమ్మకం కలిగించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. తమువాచాత్ సుగ్రీవ సత్వశాలాని మాన్పుర ఏకే మేకసో వాలి వ్యధ అధ సచాసకృత్. ఇప్పుడు రాముడు ఏడు సాల వృక్షాలు ఉన్నాయి, ఇందులో ఒక్క దెబ్బతో ఆయన చేసేవాడు, ఏ ఒక్క చెట్టునైనా శ్రీరామచంద్రుడు ఒక బాణంతో ఛేదిస్తే అప్పుడు ఆయన పరాక్రమంతో ఒప్పుకుంటాను. రామోపి ధారయే చేశాం బాణేనైకేన చేద్రుమం వాలినం నిహితం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం అని చేత రాముడు ఒక్క బాణంతో ఒక్క వృక్షాన్ని ఛేదిస్తే, దానికి ఆ కొట్టగలిగితే ఆ బాణంతో, అప్పుడు రాముడు యొక్క పరాక్రమాన్ని చూసేవాడిని అవుతా, నమ్మకం కలుగుతుంది, రా వాళ్ళని చంపగలడనేటట్టు నమ్మకం వస్తుంది. హతస్య మహిషస్యాస్తి పాదైనైకేన లక్్మణ ఉద్యమ్యాధ ప్రక్షిపేచ్ఛే తద తరసాద్వే ధనుష్యతే. ఈ మహిషి ఈ దుందుభి యొక్క అస్థిపంజరం ఇక్కడ పడుంది కదా, ఒక్క పాదంతో దాన్ని ఒక రెండు ధనుసుల దూరం, రెండు ధనుసులు, 200 ధనుసులు, తరసాత్వే ధనుష్యతే 200 ధనుసుల దూరం విసరగలిగితే నేను నమ్ముతాను అన్నాడు. 2 అంటే 6 లెక్కేసుకోవాలి, కనీసం 6 to 8 లెక్కేసుకోవాలి. సో 200 × 8 = 1600 అని వేసుకోవచ్చు. ఏముక్త్వాది సుగ్రీవో రామం రక్తాంతలోచనం ధోతా ముహూర్తం కాకుత్సం పునరేవచో అబ్రవీత్. అలా చెప్పాడు సుగ్రీవుడు రాముడితోటి. రాముడి కళ్ళు చివరి ఎర్రగా ఉంటాయి. మళ్ళీ కాసేపు ఆలోచించి మళ్ళీ చెప్పాడు. శూరస్య శూరఘాతీచ ప్రఖ్యాత బలపౌరుష బలవాన్ వానరో వాలి సంయుగే స్వపరాజిత. సూర్యుడు వాలి, సూర్యుని చంపినవాడు, చాలా ప్రఖ్యాతిగాంచిన బలము పౌరుషం ఉన్న గలవాడు, చాలా బలవంతుడు వానరుడు వాలి. ఆయన ఎప్పుడు యుద్ధంలో ఇంతవరకు ఓడిపోలేదు. దృశ్యంతేచ అస్య కర్మాణి దుష్కరాని సురైరపి యాని సంచిత్య భీతోహం ఋషిముఖం సమాశ్రిత.
ఆయన యొక్క చేసినటువంటి దుష్కరమైనటువంటి కార్యాలను చూసి నాకెంతో భయపడి ఋషిమేక మీద దాక్కున్నాను నేను. తమజయ్యం అదృశ్యం వానరేంద్రం అమర్షణం విచింతయన్న చ ముంచామి పురుషముఖమహంత్వమం. నేను చేత ఋషిముఖం మీద విడిచి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆయనది భయం పడుతున్నాను నేను, ఇంత ఇక్కడే ఉన్నాను. ఆయన చాలా బలవంతుడు. ఉద్విగ్న శంకితశ్చాపి విచరామి మహావనే అనురక్తే మహామాచే హన్మత్ ప్రముఖ ఇర్వరే. నాకు చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా ఎప్పుడు ఉద్విగ్నంగా ఉంటాను, ఈ వనంలోనే ఉంటూ ఉంటాను. నా మహామాచులు నలుగురు హనుమంతుడు మిగిలిన వాడు ఉన్నారు, అయినప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళను. ఉపలబ్ధం చమే శ్లాఘ్యం సన్మిత్రం మిత్రవత్సల త్వాము వాచ పురుష వ్యాఘ్రాయ హిమవంతం యువ ఆశ్రిత. నువ్వు రామ, నువ్వు గొప్ప వీరుడివి, నువ్వు మంచి మిత్రుడివి, నువ్వు నా మిత్రుడిగా లభించడం ఎంతో నా అదృష్టం. ఓ పురుష వ్యాఘ్ర, నువ్వు హిమవత్పర్వతాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళలాగా నిన్ను నేను ఆశ్రయించాను. కింతు తస్య బలజ్ఞో అహం దుర్భ్రాతుర్భరశాలిన అప్రత్యక్షం తుమే వీర్యం సమరే తవ రాఘవ. నా బలజ్ఞుడైనటువంటి బలవంతుడైనటువంటి నా దుర్మార్గుడైనటువంటి నా అన్నగారి బలాన్ని నాకు తెలుసు, కానీ నీ యుద్ధంలో నీ యొక్క బలాన్ని నీ లాఘవాన్ని నేను ఎప్పుడు చూడలేదు రాఘవ. నఖల్వహం త్వాం తులయేవ అవమన్యేన భీషయే కర్మభిస్తస్య భీమేస్తు కాతర్యం జనితం మమ. నిన్ను వాలితో పోల్చి చూడడం నా ఉద్దేశం కాదు, కానీ ఏంటంటే నిన్ను నీ కార్యాలు నేను చూడలేదు అని చేత నేను భయపడుతున్నాను, కానీ నిన్ను అవమానించట్లేదని గమనించు అని వేడుకున్నాడు. కామం రాఘవతేవానే ప్రమాణం ధైర్యమాకృతి సూచయంతి పరం తేజో భస్మ భస్మచ్ఛన్న మివానలం. అంచేత ఏంటంటే నువ్వు నివురుగప్పిన నిప్పులా ఉన్నావు, అంచేత నీ యొక్క బలాన్ని నేను చెప్పలేను, నేను చూడలేదు కాబట్టి అంచేత ఏమనుకోకు. స్నిగ్ధానాం ప్రీతియుక్తానాం సుహృదాం సుహృదం ప్రతి కాతరం హృదయం రామ ప్రత్యేవ నా అధిగచ్చతి. నువ్వు చాలా గొప్పవాడివని అవన్నీ ఉన్నాయి, కానీ నా సందేహాన్ని తొలగించుకోవాలి. నా హృదయంలో ఉన్న భయంతో నేను ఇలాగ మాట్లాడుతున్నాను. అది బాణేన భేత్తాత్వం చాలాన్ సత్తాద్య రాఘవ వాలినం సమరేహంతుం సమర్థస్యాత్ తతో భవాన్. అంచేత నువ్వు ఆ సాలవృక్షాలని ఒక బాణంతో కనుక ఛేదించినట్టయితే నీ వాలిని చంపడానికి సమర్థుడని నేను విశ్వసిస్తాను అన్నాడు. తస్యత ధృజనృత్వా సుగ్రీవశ్యమాత్మన స్మితపూర్వం అధో రామ ప్రతివాచ హరిం ప్రభు. ఎదిన ప్రత్యయో అస్మాసు విక్రమే తవ్వానరా ప్రత్యయం సమరే శ్లాఘ్యం అహముత్పాదయామితే. ఆ చిరునవ్వు నవ్వాడు శ్రీరామచంద్రుడు. చక్కగాను నవ్వి ఆ వానర ప్రభుతోటి ఇలా అన్నాడు, నువ్వు నా పరాక్రమాన్ని నీకు విశ్వాసం కోసం చూపించమంటే నేను నీకు పూర్తి నమ్మకాన్ని కలిగిస్తానన్నాడు. ఏవముక్త్వాతు సుగ్రీవం శాంతం లక్ష్మణ పూర్వజ రాఘవో దుందుభేకాయం పాదాంగుష్ఠేన లీలయ లోల తోలయిత్వా మహాబాహు శిక్షేప దశూజనం. ఆ చెప్పి శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి అవతారం ఆయన సుగ్రీవుడికి విశ్వాసం కలిగించడానికి తన కాలి బొటన వేలుతోటి దుందువి యొక్క అస్థి పంజరాన్ని ఎత్తి 10 యోజనాలు దూరం పడేశాడు. ఆయన 200 ధనుసులు అన్నాడు. 200 ధనుసులు ఇంకా ఎక్కువ, 800,000 ధనుసులకి వెళ్ళిపోయింది అది. అసురస్య తను శుష్కం పాదాంగుష్ఠేన వీర్యవాన్ క్షిప్తం దృష్ట్వా తతకాయం సుగ్రీవ పునరబ్రవీత్. ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతా అస్థిపంజరం అయిపోయింది, దానిని మాంసం రక్తం అన్నీ పోయాయి. అంచే దాన్ని ఎంత దూరం వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ సుగ్రీవుడు డౌట్ వచ్చేసింది. మళ్ళీ అన్నాడు, లక్ష్మణ శాగ్రతో రామం తపంతం విభాస్కరం హరినామకరతో వీరం ఇదం వచనం అప్రవీత్. లక్ష్మణుడు అన్నగారు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఆయన ఎదుర్కొండా నుంచుని ఆ వానరుడు ఆ వీరుడితో ఇలా అన్నాడు, అర్ధ సమాంస ప్రత్యగ్ర క్షిప్తకాయ పురాణ సఖే లఘు సంప్రతి నిర్మాంస తృణభూతశ్చ రాఘవ. మా వాలి విసిరినప్పుడు ఇంతకుముందు దాంట్లో పూర్తిగా మాంసం ఉంది, రక్తం ఉంది, అన్నీ ఉన్నాయి, పూర్వమైనటువంటి బలం ఉంది. ఇప్పుడు రామచంద్ర అది అంతా ఎండిపోయింది, గడ్డి బొరకలా అయిపోయింది. పరిశ్రమ అంతేనమత్తేన భ్రాత్రామే వాలిన తదా క్షిప్రమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర శక్యం బలం జ్ఞాతం తవావా తస్యవా అధికం. అప్పుడు వారి ఆయనతో విసిరినప్పుడు ఆ యుద్ధం చేసి అలిసిపోయి దెబ్బలు తిని ఉన్నాడు. నువ్వు చక్కగా హాయిగా విశ్రాంతంగా ఉన్నావు అని చేత నీది బలం ఎక్కువ వారి బలం ఎక్కువ అంటే నాకు ఇంకా సందేహంగానే ఉంది. ఆర్ద్రం శుష్కమితి హ్యేతత్ సుమహద్ సుమహద్ రాఘవాంతరం
సయ్యేవ సంశయస్తాత తవతశ్చ చయద్బలే అచ్చేత అప్పుడేమో పూర్తిగా పచ్చిగా ఉంది అది శరీరం, పూర్తి రక్త మాంసాలతో ఉంది, ఇప్పుడేమో ఎండిపోయింది, అంచేత నాకు ఇంకా తండ్రి నాకు ఇంకా సంశయం పోలేదు అన్నాడు. సాలమేకంత నిర్బింద్య భవేద్భక్తి బలాబలే ఒక్క సాల వృక్షాన్ని ఛేదించు, దానప్పుడు నాకు నీ బలాబలాలు తెలుస్తాయి. కృత్వేమం కార్ముకం సజ్జం హస్తీ హస్తమి వాతతం ఆకర్ష అకర్ణపూ పూర్ణం ఆయమ్య విశ్రుజిష్ మహాశరం అంచేత నీ మహాధనుసుని ఎక్కుపెట్టు, దానిమీద బాణం తీసి పెట్టు, ఆ బాణాన్ని చెవుడు దాకా లాగి అప్పుడు వదిలిపెట్టు చూద్దాం. ఇమం హి సాలం హి సైతస్వయా శిరో సంశయో అత్రాస్తి విచారయిష్యతి బలం అలం విమర్శేన మమ ప్రియం ధ్రువం కురుష్వ రాజాత్మం శాశ్వతోమయా అంచేత రామచంద్ర ఇదిగో వాలి, ఈ నీ చెయ్యి ఏనుగుతొండంలా బలంగా ఉంది, ఆ ధనుసుని సంధించు, బాగా లాగి వెయ్యి, ఈ సాలవృక్షాన్ని వదిలిన బాణం ఈ సాలవృక్షాన్ని తప్పకుండా ఛేదిస్తుందని నాకు నమ్మకం ఉంది, నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. యదాహి తేజస్సు నరసదారవి యదాహి శైలో హిమవాన్ మహాద్రిషు యథా చుష్పాత్సు చ కేసరీ నర తథా నరాణమపి విక్రమే నర నీకు తేజస్సు రావి సూర్యుడి తేజస్సు ఎలా ఉంటుందో నీ శైలస్సు ఎలా ఉంది, హిమవత్ పర్వతం ఎలాగో శైలానికి హిమవత్ పర్వతానికి ఏం పోలికుందో ఆ పోలికుంది, అలాగే నాలుగు కాళ్ళతో తిరిగే మామూలు జంతువులు ఎలాంటివో సింహం అలాంటిది, అలాగే నీ రవి మామూలు వాళ్ళ తేజస్సు ఎలాంటిదో రవి తేజస్సు ఎలాంటిదో అంత తేడా ఉంది అని చేత రామచంద్ర నువ్వు మానవుల్లో నువ్వు సాటి లేని వాడవు, నా నరులలో నీ విక్రమానికి ఎవరు ఎదురు లేదు, ఒక్కసారి చూపించు అనేసి సుగ్రీవుడు భయంతో ఇలాగ సందేహంతో అడిగాడు శ్రీరామచంద్రుడిని. శ్రీరామచంద్రుడు ఆయనవన్నీ పూర్తి చేస్తాడు. ఇతర్శిమిత రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సైకాయం సహితాయాం కిష్కింధాకాండే దుందుభి వృత్తాంతన్నామా ఏకాదశ సర్గ.